సో ఫ్రెండ్స్ జస్ట్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేయటం జరుగుతుంది. సో ఎందుకంటే చూడండి, మీరు ఇల్లీగల్ పర్పస్ కోసం మాత్రం ఈ వీడియోను మీరు యూజ్ అనేది చేయొద్దు అన్నమాట. సో ఎందుకంటే చూడండి, ఈ మొబైల్ ఉన్నటువంటి ఫొటోస్ ని నేను ఈ మొబైల్ లో మీకు టోటల్ ఫొటోస్ చూపిస్తాను అన్నమాట. సో ఏ విధంగా ఈ మొబైల్ ఉన్నటువంటి ఫొటోస్ ని ఈ మొబైల్ లో ఎలా చూడాలో నేను వచ్చేసి ఒక అద్భుతమైన సెట్టింగ్ గురించి మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, మీ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి వాళ్ళ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఫొటోస్ అన్నింటిని మీరు ఈ మొబైల్లో ఎలా చూడాలో కంప్లీట్ గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. సో మీరు మిస్యూజ్ మాత్రం చేయొద్దు. సో దానికి బాధ్యత మీదే. సో అది ఎలా చూడాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ఎలాంటి అప్లికేషన్ లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరి మొబైల్ లో గూగుల్ ఫొటోస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో మీరు గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు మనకు మీ గూగుల్ ఫొటోస్ ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అప్పుడు దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, ఈ మొబైల్ ఉన్న ఫోటోని ఈ మొబైల్ లో చూడాలి కాబట్టి ఈ మొబైల్ లో మీరు గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఇక్కడ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ట్యాప్ చేసిన పర్వాలేదు, ఇక్కడ లైబ్రరీ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ షేరింగ్ ఆప్షన్ ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసిన మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ వస్తుంది. సో బ్యాక్ వచ్చి నేను చూపిస్తాను చూడండి. సో దాని మీద ట్యాప్ చేసి మీకు ఇక్కడ చూడండి, సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ షేర్డ్ లైబ్రరీస్ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ షేర్డ్ లైబ్రరీస్, సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఒక పార్ట్నర్ అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టు టైప్ ఏ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఒక ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ నుంచి మీరు ఈ మొబైల్ లో ఫొటోస్ చూడాలి కాబట్టి ఈ మొబైల్ కి సంబంధించిన ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా జాగ్రత్త వినండి, ఈ మొబైల్ లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఈ మొబైల్ లో ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసిన తర్వాత మీకు కంప్లీట్ గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నెక్స్ట్ పైన ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్ ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఫొటోస్ ఆఫ్ స్పెసిఫిక్ స్పేసెస్ ఉంటుంది. సో అలాగే చూడండి, ఇక్కడ ఓన్లీ షో ఫొటోస్ సిన్స్ డే. సో మీకు ఏ డేకి సంబంధించిన ఫొటోస్ కావాలో కంప్లీట్ గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు డేట్ వైజ్ గా, సో మీకు ఏ డేట్ నా ఫోటో కావాలో ఆ డేట్ ని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేసేస్తే ఎనీ టైమ్, సో ఎప్పుడైనా ఫొటోస్ మీరు ఆల్ ఫొటోస్ చూడాలనుకుంటే ఇక్కడ ఆల్ ఫొటోస్ పైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెండ్ ఇన్విటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఈ మొబైల్ ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ మీకు ఇంతకుముందు ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి ఆ మొబైల్ కు టోటల్ గా ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ మొబైల్ లో మీకు ఈ మొబైల్ లో ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ ని ఈ మొబైల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ మొబైల్ లో ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు, ఇక్కడ చూడండి యువర్ డివైస్ ఇస్ లో ఆన్ స్పేస్. సో ఈ మొబైల్ లో మనకు ఎక్కువగా స్పేస్ అనేది లేదని చూపిస్తుంది. సో మీరు వేరే మొబైల్ లో ట్రై చేయండి. సో మీకు 100% మీకు టోటల్ ఫొటోస్ మీకు ఈ మొబైల్ లో చూపెట్టడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే మీకు యాక్సెప్ట్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి సెండ్ ఇన్విటేషన్ పైన ట్యాప్ చేయగానే ఈ మొబైల్ లో మనకు ఒక ఈ గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు యాక్సెప్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసినట్లయితే టోటల్ గా ఈ మొబైల్ లో మీకు ప్రతి ఒక్క ఫొటోస్ అనేవి ఈ మొబైల్ లో ఉన్నటువంటి ఫొటోస్ కంప్లీట్ గా ఈ మొబైల్ లో చూపెట్టడం జరుగుతుంది. సో ఈ మొబైల్ లో ఎక్కువగా స్పేస్ లేదు కాబట్టి మనకు చూపెట్టడం లేదు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.